హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఒకవేళ మీరు స్టూడెంట్స్ నీట్ యూజీ ప్రిపేర్ అవుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్కి అంటే జస్ట్ ఒక కామెంట్ చేయండి మీ ప్రిపరేషన్ ఎలా ఉంది మీకు మీ ఇన్స్టిట్యూషన్లలో ఎగ్జామ్స్ పెడుతుంటే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఒకవేళ మీరు పేరెంట్ అయ్యి ఉంటే మీ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని జస్ట్ ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దట్ చూసే వాళ్ళకి కూడా ఎట్లా ఉంటుంది ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది జస్ట్ తెలుస్తుంది ఈ పర్టికులర్ వీడియో అనేది మిమ్మల్ని ఏదో పరేషాన్ చేయడానికి కానీ టెన్షన్ గురి చేయడానికి కానీ చెప్పట్లేదు కొంతమంది స్టూడెంట్స్ అన్నా ఎలా ఉండబోతుంది ఎగ్జామ్ దగ్గరికి వస్తుందే టెన్షన్ స్టార్ట్ అవుతుంది సో జస్ట్ ఫోర్ మంత్సే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా రెండు వేల ఇరవై మూడుతో కంపేర్ చేస్తే అనేది ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓకేనా ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ క్వాలిఫైంగ్ మార్క్స్ని అంటే ఫిఫ్టీ ఎయిత్ పర్సంటేజ్ మార్క్స్ వస్తే అన్ రిజల్ట్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయినట్టు ఇది చాలామంది స్టూడెంట్స్కి తెలుసు అయితే మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ని కంపేర్ చేద్దాం అండ్ రెండు వేల ఇరవై మూడులో కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందా అనేది చెప్దాము మిమ్మల్ని టెన్షన్కి పెట్టడానికి అయితే కాదు రియాలిటీ చెప్పడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ మెంబర్స్ ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో ఫేక్ కాపరేట్ స్ట్రైక్స్ వల్ల అయిపోయింది పోయింది డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ అయితే ఇస్తాను జాయిన్ అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను అండ్ ముఖ్యంగా ఈ వీడియో చేయడంలో ఉన్న ప్లస్ ఏంటంటే విజన్ అప్డేట్ నుంచి యాప్ని అయితే డిజైన్ చేశాము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇందులో విజన్ అప్డేట్లో నీట్ యూజీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ ఎన్సీఆర్టీ లెవెల్తో పాటు టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు తెలుగులో ఒక స్టార్టప్ లాగా స్టార్ట్ చేశాము జస్ట్ ఫోర్ నైంటీ నైన్కి ఇస్తున్నాం జస్ట్ ఆలోచించండి ఈ ఫోర్ నైన్టీ నైన్ కూడా యాప్ మెయింటెనెన్స్ కోసం ఓకేనా కోర్సుకి కాదు సో ఇందులో మీకు ఇప్పుడు జనవరి అంటే రేపటి నుంచి మీకు డైలీ కానీ త్రీ డేస్కి ఒకసారి కానీ టెస్ట్ సిరీస్ అనేది నేను అవైలబుల్గా పెడతా ఉంటాను సో అది ఎక్కడి నుంచి తీసుకుంటాము ఎక్కడి నుంచైనా కాపీ చేస్తున్నామా ఏం చేస్తున్నామా అనే సెకండరీ కానీ కంప్లీట్గా సిబిటీ బేస్లో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బేస్లో ఇస్తున్నాము ఇందులో మీకున్న స్పెషాలిటీ ఏంటంటే మీరు టిక్ చేసుకుంటూ మీరు ఓఎంఆర్ని బబుల్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఓఎంఆర్ని మీరు రీవెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్లో ఏం చేస్తుంది అంటే అదే మీ యొక్క పేపర్ని కరెక్షన్ చేస్తుంది ఓకేనా మీకు వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది దాంతోపాటు ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్ రాస్తున్నారో మీ ర్యాంక్ ఏంటి అని కూడా ఇస్తుంది అండ్ కంప్లీట్గా మీ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ పేపర్ మాన్యువల్ పేపర్ ఎలా ఉంటుందో అలానే డిజైన్ చేయడం జరిగింది సో ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే బాగా చదివి రిలాక్స్ అయ్యే టైంలో టైం పాస్కి ఒక ఎగ్జామినేషన్ రాస్తే ఆన్లైన్లో రాస్తే మీ పర్ఫార్మెన్స్ని చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అనేది చాలా పెద్ద అమౌంట్ అయితే కాదు ఓకేనా దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు అర్థమవుతుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి నెంబర్ ఆఫ్ టెస్ట్లు చదువు ప్రిపేర్ అవ్వడం వల్ల ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది సో ఇప్పటికి కంటెంట్ లేట్ అయిపోయి ఉంటుంది సో కోర్సు బై చేయడానికి అయితే ట్రై చేయండి మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది మీకు ఎక్కడైనా మాన్యువల్గా దొరికి ఉండొచ్చు మీకు ఆన్లైన్ లో దొరకడం చాలా కష్టం సో ఫ్రెండ్స్ ప్రజెంట్ కొన్ని కంపేర చూద్దాం ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ క్వాలిఫైయింగ్ చూద్దాం ఏంటన్నా కట్ ఆఫ్ చెప్తా అని క్వాలిఫై నేచర్ చెప్తున్నాం అంటే ఈ క్వాలిఫైయింగ్ నేచర్ బేస్ చేసుకునే మీకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఓకేనా ఎందుకని చెప్తా చూడండి మనకు టూ థౌజండ్ నైన్టీన్ లో వన్ థర్టీ ఫోర్ ఉండేది కట్ ఆఫ్ ఏంటి మినిమం క్వాలిఫైయింగ్ అది టూ థౌజండ్ ట్వంటీకి వచ్చేసరికి వన్ ఫార్టీ సెవెన్ అయింది అంటే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అది ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు వచ్చేసరికి వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ ఎయిట్ నుంచి వన్ సెవెంటీ నైన్ అంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు అనేది చాలా తగ్గిపోయింది పేపర్ మరీ అంత డిఫికల్ట్గా ఉందని కాదు ప్రిపరేషన్ అయ్యే స్టూడెంట్స్ కానీ కోవిడ్ పాండమిక్ వల్ల ఇక్కడ తగ్గిపోయిందండి ఓకేనా ఎప్పుడైతే కోవిడ్ పాండమిక్ అనేది కొంచెం సెట్ అయిపోయి స్టూడెంట్స్ అందరు ఎక్కడికి ప్రిపేర్ అయ్యారో ఇక్కడ నుంచి ఇక్కడికి హఠాత్గా పెరిగిపోయింది అంటే వన్ థర్టీ సెవెన్కి పెరిగిపోయింది మళ్ళీ ఓకేనా సో వన్ థర్టీ సెవెన్కి పెరిగిపోయింది అండ్ అప్లికేషన్ చేసే స్టూడెంట్స్ పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు లక్షలు ఇరవై నాలుగు లక్షలకు పెరిగిపోయింది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం ఎంపీసీ చేసిన వాళ్ళు కానీ ఎవరైతే ఆప్షనల్ గా బయాలజీని చదివిన క్యాండిడేట్స్ కూడా అవకాశం ఇవ్వడం వల్ల ఈ సంవత్సరం ఎట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ల్యాక్స్ అప్లికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్టీఏ నుంచి ఓకేనా సో ఎందుకంటే చాలా మంది ఎంబైసి చేసిన కోర్సెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ చాలామందికి బైపీసీ ఇంట్రెస్ట్ ఉండి కూడా ఎంపీసీ తీసుకొని ఇప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది లేకపోవడం వల్ల కానీ చాలామంది కూడా ఈ సంవత్సరం ఎట్లీస్ట్ మనకు థర్టీ ల్యాక్స్ అప్లికేషన్స్ అనేవి ఈజీగా వస్తాయండి ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కాలేజీలలో కూడా నీట్ అనేది ఒక ఎగ్జామ్ ఉందంట తక్కువ కాట్ ఆఫ్కే సీట్ వస్తుందన్న అని అనేది కూడా అర్థమైపోయింది చాలామంది క్యాండిడేట్స్కి కాబట్టి మనకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి అండ్ దాంతో పాటు ఏంటంటే సిలబస్ అనేది రెడ్యూస్ అవ్వడం సిలబస్ అనేది తగ్గిపోవడం కొత్తగా కలిపిన ఏమో తక్కువ ఉండడం తగ్గించిన ఏమో ఎక్కువగా ఉండడం సో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్లలో కూడా తక్కువగా సిలబస్ అనేది కొన్ని టాపిక్స్ని తీసేయడం వల్ల ఉన్న టాపిక్ మీద మనకు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి సో ఎక్కువగా ప్రిపేర్ అవుతారు అండ్ మనకు సిలబస్ని రెడ్యూస్ చేసినప్పటికీ కూడా మనకి ఎగ్జామినేషన్ టైంని ఎక్కడా కూడా రెడ్యూస్ అయితే చేయలేదు సో ఇప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మాట్లాడుకుందాము సో కట్ ఆఫ్ అనేది వెయిట్ని డిసైడ్ చేయబడి ఉంటుంది అంటే ద ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అండ్ ఇట్స్ సబ్జెక్ట్స్ ఓకేనా మనకు ఏ సబ్జెక్ట్ డిఫికల్టీగా వస్తుంది ఏ సబ్జెక్ట్ అనేది ఈజీగా వస్తుంది ఏ సబ్జెక్ట్ అనేది గా వస్తుంది అంటే మనకు క్వశ్చన్ పేపర్ వచ్చే దాన్ని బట్టి ఉంటుంది ఓకేనా సో క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా కూడా ప్రజెంటేషన్ చేసే బ్యాచ్ ఓకేనా ఈ సంవత్సరం ప్రజ ప్రజెంటేషన్ ఇచ్చే స్కిల్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారా లేదా అనే దాన్ని కూడా బేస్ చేసుకుని ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఎంతమంది క్యాండిడేట్స్ నేను చెప్తున్నాను కదా థర్టీ ల్యాక్స్ క్యాండిడేట్స్ ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎంతమంది క్యాండిడేట్స్ అనేది తెలుస్తుంది అండ్ ద టోటల్ అవైలబుల్ సీట్స్ ఇన్ మెడికల్ కాలేజెస్ ఓకేనా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి లక్షకు పైగా సీట్లు అనేవి ఇవ్వడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఇప్పటికే ఒక ఫిఫ్టీ కాలేజీలకి పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ అయితే ఈ ఫిఫ్టీ కాలేజ్తో పాటు ఎన్ని కాలేజీలకి పర్మిషన్ ఉంటుంది అండ్ ఎన్ని కాలేజీలలో ఎన్ని సీట్లు అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఎన్ని కాలేజీల యొక్క పర్మిషన్ అనేది పోతుంది అనే దాన్ని బేస్ చేసుకొని మీకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది సో ఓవరాల్గా ఏంటంటే ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫోర్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ అయితే ఉన్నారో ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు కన్నా ఎక్కువగానే ఉంటుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ మీ కట్ ఆఫ్ అనేది మీ క్యాస్ట్ వైజ్ ఎక్కువగానే ఉంటుందని ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి మాక్సిమం సెవెన్ హండ్రెడ్ వచ్చిన క్యాండిడేట్స్ ఎక్కువ ఉండొచ్చు ఈసారి సిక్స్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు సిక్స్ హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళు ఇంకెక్కువగా ఉండొచ్చు ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు అంటే ఎలా అయిపోయిందంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కాంపిటీషన్ లెవెల్ అనేది చాలా హైలోకి వెళ్ళిపోయింది మీరు ఒకసారి ని కంపేర్ చేసుకుంటే ఫైవ్ ట్వంటీ సెవెన్ ఉన్న కట్ ఆఫ్ అనేది రెండు వేల ఇరవై రెండులో ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేసిందండి రెండు వేల ఇరవై మూడులో సీట్లు పెరిగినప్పటికీ కూడా ఓకేనా ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేసింది ఇది ఒకవేళ ఈ సంవత్సరం సీట్లు పెరిగినా కూడా ఈ ఫైవ్ ఫిఫ్టీ కాస్త ఫైవ్ సిక్స్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు సో తెలంగాణలో ఎన్ని కాలేజీలు వస్తాయా లేదా అనేది డౌటే తెలంగాణలో కూడా ఫోర్ ఎయిటీ నుంచి ఓపెన్ అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కూడా ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది మెడికల్ కాలేజీలు కనుక రాకపోతే ఫోర్ ఎయిటీ కానీ ఫోర్ నైంటీ కానీ కట్ ఆఫ్ అనేది ఉండేది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్యాండిడేట్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసినప్పటికి కూడా ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది ఆల్మోస్ట్ తెలంగాణలో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పెరిగిన స్టూడెంట్స్ కౌంటు ఏడు వేల మంది పెరిగిరండి ఎక్కువగా క్వాలిఫై అయిన వాళ్ళు సో ఇది దాదాపుగా ఈ సంవత్సరం పది నుంచి పన్నెండు వేల వరకు ఉండొచ్చు అండ్ ఇందులో మెరిట్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది కూడా ఉండొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మొత్తంలో ఆల్ ఇండియా కోటాని ప్రిఫర్ చేసుకోకపోవడం వల్ల మన రెండు స్టేట్లలో కూడా కట్ ఆఫ్ ఉండడానికి అయితే ఎక్కువగా ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు ప్రిపేర్ అవ్వడము ఓ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ తెలంగాణ వాళ్ళు ఓసీ వాళ్ళు కానీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ టార్గెట్గా పెట్టుకొని ఆ రేంజ్లో కానీ ప్రిపేర్ అవ్వండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఎక్కువగా మీకు మార్కులు రావాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వడంతో పాటు ఈ ఫోర్ మంత్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో చెప్తాను ఆయన ఒక త్రీ మిస్టేక్స్ మీరు చెయ్యనివి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో